హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ముచ్చట ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నంద్యాల జిల్లాలో కల 6 ICDS ప్రాజెక్టు పరిధిలోని 1 మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు 25 అంగన్వాడీ ఆయాల నియామకానికై అర్హులైన స్త్రీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరబడుచున్నవి. అంగన్వాడీ ఆయా మరియు మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు ఖచ్చితంగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఒకవేళ 10వ తరగతి వాళ్ళు లేనిచో ఎక్కువ చదువుకున్న చదివి ఉత్తీర్ణులై ఉండవలెను. వయసు 1 జూలై 2023 నాటికి 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలలోపు ఉండవలెను. పెళ్లి అయిన అదే గ్రామంలో నివసించిన వారై ఉండవలెను. నియామకంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించబడుతుంది మరియు విషయాలకు ఖాళీ వివరాలకు పూర్తి నోటిఫికేషన్ కొరకు సంబంధిత ICDSO కార్యాలయంలో సంప్రదించవలను మరియు వారి కార్యాలయం నోటీస్ బోర్డు నందు చూడగలరు. అదేవిధంగా ఇతర వివరాల కోసం నంద్యాల .ap.gov.in అనే వెబ్సైట్ నందు చూడగలరు. దరఖాస్తు వెంట ధృవపత్రాల జిరాక్స్ కాపీలను సెల్ఫ్ అటెన్షన్ చేసి సమర్పించవలను. సంబంధిత ICDSO కార్యాలయం నందు పనిదినములలో 2/11/2023 ఉదయం 11 గంటల నుంచి 10/11/2023 సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే నంద్యాల జిల్లా పరిధిలోని ICDS ప్రాజెక్టులో ఉన్న ఖాళీ 25 అంగన్వాడీ కార్యకర్తలకు నియామక పత్రాలకు సంబంధించి అంగన్వాడీ కార్యకర్తకు ఉండాల్సిన అర్హతలు వచ్చేసి అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి పాస్ అయి ఉండాలి. ఒకవేళ 10వ తరగతి వాళ్ళు లేనిచో ఎక్కువ చదివి ఉత్తీర్ణులై ఉండవలను. అభ్యర్థినులు 1 జూలై 2023 నాటికి 21 నుండి 35 సంవత్సరాలలోపు ఉండాలి. అభ్యర్థినులు తప్పనిసరిగా వివాహితురాలై ఉండవలను. స్థానికంగా నివాసమై ఉండాలి. ICDST జనావాస ప్రాంతాల్లో అభ్యర్థినులలో 21 సంవత్సరాలు వారు లేనిచో దిగువ వయస్సు 18 సంవత్సరాలు నిన్న వారు కూడా పరిగణనలోకి తీసుకోబడును. జతపరచవలసిన ధృవపత్రంలో వచ్చేసి పుట్టిన తేదీ, వయస్సు ధృవీకరణ పత్రము, కుల ధృవీకరణ పత్రము, విద్యార్హత ధృవీకరణ పత్రము, ఎస్ఎస్సి మార్క్లిస్ట్, టీసి మరియు ఎస్ఎస్సి లోపు ఎక్కువ తరగతి చదివిన మార్క్లిస్ట్ మరియు టీసీ జతపరచవలను. నివాస స్థల ధృవపత్రము, వితంతు అయినచో భర్త మరణ ధృవపత్రము, వికలాంగులు అయినచో పిహెచ్ సర్టిఫికేట్, అదేవిధంగా వితంతువు అయినచో 18 సంవత్సరాల పిల్లలు ఉన్నచో పిల్లల వయస్సు ధృవీకరణ పత్రము, ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు జతపరచవలను. దీనికి సంబంధించి ICDS కార్యాలయంలందు 2/11/2023 నుంచి 10/11/2023 సాయంత్రం 5 గంటలలోపు మీ దగ్గరలోని ICDSO కార్యాలయం నందు అప్లికేషన్ అనేది సమర్పించాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నంద్యాల జిల్లాలో గల 1 మినీ అంగన్వాడీ కార్యకర్త, 25 అంగన్వాడీ ఆయాలకు సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.